ఇంతకాలానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలు అందరూ కూడా సంతోషించే విధంగా న్యాయదేవత కళ్ళు తెరిచి ఒక క్రూరమైన నరరూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడుకు ఈరోజు సిబిసిఐడి వాళ్ళు పెట్టిన కేసుల్లో వాళ్ళు నిజంగా వారి పర్యవేక్షణలో చాలా కష్టాలు పడి నూట నలభై మంది సాక్షులు విచారించి నాలుగు వేల పేజీలు అతనిపైన రిపోర్ట్ రాశారంటే జీఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ అక్కడ అందరి దగ్గర సాక్ష్యాధారులు సేకరించిన తర్వాత కేసు పెట్టిన తర్వాత చంద్రబాబు భజనపరులందరూ కూడా ఇప్పుడు కూడా మా పార్లమెంట్లో కొంతమంది ఎంపీలు కూడా చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి తప్పు చేయలేదు అనేసి నిన్న కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది ఇలాంటి వారికి న్యాయదేవత వలన ఖచ్చితంగా వాళ్ళు కళ్ళు తెరిచూస్తే న్యాయదేవతకు మనం అందరూ కూడా రుణపడి ఉంటాము అదేవిధంగా ఆంధ్ర భూమి ఉండదే భూమి ఈ చంద్రబాబు నడిచిందని కూడా పాపాలు తుట్టుకుంటాయనేసి ఆంధ్రలో ఉండే భూత్ భూమాత కూడా చాలా సంతోషించే దినం ఏంటంటే ఈరోజు ఆయన చేసిన పాపాలన్నీ పండిపోయి ఆయనకు జైలు శిక్షకు సిబిసిఐడి కస్టడీకి ఇవ్వడానికి కూడా కోర్టులు ఆదేశిస్తున్నాయంటే ఇంతకాలానికి న్యాయం జరిగిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడుతున్నారు ఈయన చేసిన పాపాలు ఒకటి రెండు కాదు ఏడు ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టిన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఈరోజు కుప్పంలో నీళ్లు లేక బాధపడుతున్నారంటే ఇది పాపం కాదు ఈ పాపం చంద్రబాబుకు చుట్టుకోదా నేను అడుగుతున్నాను ఎప్పుడు మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి అనేక మందిని జైలుకి పంపించి తమిళనాడు కూలీలు వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ ముప్పై మందిని చంపించేసి గోదావరిలో తను ఒక్కడ స్నానం చేసేదానికి ఇరవై తొమ్మిది మంది మహిళలను చంపించేదే కాకుండా తర్వాత ఏర్పేడ దగ్గర లారీలో కూడా పది మందిని కూడా ఆయన చంపించినారంటే ఇలాంటి పాపాలు ఒకటి రెండు కాదు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిస్తే ఈరోజు ఆయన కొడుకులు కానీ బిడ్డలు కానీ చంద్రబాబును పొగుడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇలాంటి వాళ్ళు కూడా బిడ్డలుంటారా అనేసి రాష్ట్రాన్ని రెండుగా అడ్డగోలుగా విభజించిన పాపం ఖచ్చితంగా చంద్రబాబుకు చుట్టుకుంటుంది ఈ రాష్ట్రాన్ని విడదీయమని లెటర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు తిరిగి జగనన్న ప్రతిరోజు నిద్రలేస్తే తప్పులు పట్టే తప్పితే ఎల్లో మీడియా కానీ ఆ టీవీ నైన్ టీవీ ఫైవ్ టీవీ నై టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబును తప్పులు పడుతూనే ఉంటారు ఈ పేపర్ ఎల్లో జర్నలిజం కూడా ఆయన తప్పు ఆయనకు ఫేవర్గా రాస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైనా ఇక్కడైనా ఇంకైనా వీళ్ళు మారతారా వీళ్ళు బుద్ధి తెచ్చుకోకపోతే నిజంగా పేపర్లకు టీవీలకు విలువే ఉండదని కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఇప్పటికైనా తెలిసిందా జగన్ అన్న దెబ్బ అంటే చంద్రబాబు నిజంగా అబ్బా అనే అరిలిపోయి జైల్లో అడుస్తున్నారంటే ఆయన కేకులు అందరికీ వినపడితే కూడా ఈ రాష్ట్ర ప్రజలు కొంచెం సంతోషపడతారు దోమలపైన ఉన్నతాదికారులపైన పోలీసులపైన ఇప్పుడు కూడా అతను అభండాలు వేస్తున్నాడంటే నిజంగా మాకు కోర్టుల వల్ల న్యాయం జరుగుతుందనేసి ప్రజలకు గట్టి నమ్మకం ఉంది కాబట్టి జగనన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు దేవుడు మమ్మల్ని చూస్తాడు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తాడు అని దేవుడిపైన ప్రజలపైన నమ్మకబట్టి పెట్టుకొని జగనన్న పరిపాలన చేస్తుంటే ఈ అతని కొడుకు కానీ అతని బంధువులు కానీ అందరూ కూడా సైకో జగన్ అన్న సైకో జగన్ అంటున్నారంటే నిజంగా ఈ చంద్రబాబు చంద్రబాబు అనుచరులు కూడా పాపం చుట్టుకొని పోతారు ఇతనికి ఈ ఇంకా ఇరవై ఇరవై ఏడు కోరు ఇరవై ఏడు కేసుల్లో స్టేలన్నీ ఎత్తివేస్తే ఇప్పుడుండే కేసులకు వీటికన్నిటికీ కోర్టుకు హాజరు కావాలంటే జీవితాంతం కూడా ఇతను కోర్టుల్లోనే కాలం గడపాల్సి వస్తుంది వెయ్యి నిన్న రాబందు కూడా ఒకరోజు చనిపోయే రోజు వస్తుంది కాబట్టి ఇన్ని పాపాలు చేసిన చంద్రబాబుకు ఇప్పుడు నిజంగా జైల్లో ఈ విధంగా ఇప్పుడు అతను పడుతున్న బాధలు కానీ అతనికి విధించబోయే శిష్యులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడతారే కానీ ఎవ్వరు కూడా బాధపడరు దీనికి ఖచ్చితంగా చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను నిన్న కాక ఉన్న పొంగనూరులో అతను జగన్ అన్న చూస్తే భయము జగన్ అన్నేమీ చేయలేక పెద్దిరెడ్డి రామచంద్రాడి పైన పొంగనూరులో అతనిపైన కేసులు పెట్టించాలని దురుద్ధేశం వచ్చి పోలీసు వాళ్ళు సుమారు పద్దెనిమిది మందికి తీవ్ర రక్త గాయాలు కలుగు కాకుండా ఒక కానిస్టేబుల్కు కన్ను కూడా పోగొట్టినాడు కానీ ఇతను కుట్రబుద్ధులతో ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి చిత్తూరు జిల్లా వాసుడైన నిజంగా చిత్తూరు ఒక ఎంపీగా నేను కూడా చాలా బాధపడుతున్నాను ఇలాంటి నాయకుడిని చిత్తూరు జిల్లా ప్రొడ్యూస్ చేసింది రాష్ట్ర ప్రజలందరూ ఇంతకాలం ఇతను మోసి ఇతని పరిపాలనలో ఇప్పుడు కూడా కొంతమంది అతనికి మద్దతు ఇస్తున్నారంటే అతను సపోర్ట్ చేస్తున్నారంటే వారు కూడా ఇలాంటి గుణగణాలు కలిగిన వాళ్ళు ఉంటారే కాబట్టి ఈ రామోజీరావు గాను రాధాకృష్ణ కాదు ఇవి ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళు కూడా తక్కువ రోజుల్లోనే వీళ్ళు కూడా అందరూ జైలుకు పోయే రోజులు దగ్గర పడుతున్నాయి దీనికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు కారణం వాళ్ళంతకు వాళ్ళు కుట్రబుద్ధులతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి శిష్యులు అవిన దగ్గరలో రోజులు ఉన్నాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాను ఈ ఇలాంటి ఇప్పుడు ఈ రోజు నిజంగా ఈ సిఐడి పోలీసులు కానీ ఇతర ఇన్వెస్టిగేషన్ వాళ్ళందరికీ కానీ శాసనం ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాము ఇలాంటి పోలీసులు ఖచ్చితంగా ఇలాంటి పోలీసులు కూడా ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది కూడా మేము ఆశిస్తున్నాము ఇంతకాలానికి కోర్టుల తరఫున నిజంగానే నా న్యాయం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము